హలో అందరికి నమస్తే అండ్ వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ఈ వారం వీకెండ్ ఎపిసోడ్ లో మన సర్ప్రైజ్ లు లు ట్విస్ట్ ఫన్ అయితే తెచ్చేసారబ్బా ఇక మన బోలని ఏకి పారేసారు అనుకోండి ఇక ప్రశాంత్ తో మాట్లాడుతూ అయ్యా ప్రశాంత్ కంటెండర్స్ అయిపోయాం ఇంకేముందులే గేమ్ అనుకొని సైలెంట్ అయిపోయావేమో ఫైర్ ను ఎక్కడ దాచిపెట్టావయ్యా అసలు గేమ్స్ లో మాత్రమే యాక్టివ్ గా ఉంటున్నావు క్యాప్టెన్సీ టాస్క్ లో ఆడిన చూడు ఆ ఫైర్ ను అలానే ఉంచు తగ్గేదే లేదు అంటావు కదా అసలు ఎక్కడా తగ్గకుండా ఆడు ఆట మాత్రమే కాదు ఒకటి గుర్తు పెట్టుకో ప్రశాంత్ ఇది బిగ్ బాస్ హౌస్ ఆట మాత్రమే కాదు అన్ని చాలా ఇంపార్టెంట్ అయ్యా నువ్వు శివాజీ కలిసి బర్డీస్ గా ఉంటూ ఆట చాలా బాగా ఆడారు పిట్ టాస్క్ లో నీ పర్ఫార్మెన్స్ చాలా బాగా అయ్యా కానీ కొంచెం సరిగా చూసుకోకుండా పెట్టడం వల్ల ఫస్ట్ అయితే రాలేకపోయారు బట్ స్టార్స్ అయితే సంపాదించుకున్నారు కదా బట్ ఇట్స్ ఓకే ఆరెంజ్ టాస్క్ లో నీ పాయింట్స్ ఏదో చెప్పావుగా ఇప్పుడు చెప్పు అంటే సార్ నేను అన్నకి చెప్పినా సార్ తొక్క ఉంది యావర్ వాళ్ళ దాంట్లో అందుకనే ఆడ ఎక్కువగా ఉంది అన్నా అనేసి అస్సలు వినలే ఇక శివాజీ సార్ కూడా వద్దు అంటే సైలెంట్ అయినా సార్ అంటే అదేంటి ఎవరో చెప్తే వదిలేస్తావా నీ కోసం నువ్వు స్టాండ్ తీసుకోవాలి కదా ఆ టాస్క్ లో స్టార్స్ నీ కూడా చాలా ఇంపార్టెంట్ గా అంటుంటే జనాలు చూస్తారులేగా అనేసి ఊరుకున్నా సార్ అంటే అవునయ్యా జనాలు చూస్తారు తొక్కలను కూడా చూస్తారా ఏంటి నీ కోసం నువ్వే నిలబడకపోతే ఇంకెందుకయ్యా చెప్పు గేమ్ లు అసలు దొంగల టాస్క్ లో రియల్ దొంగోళ్ల ఆడినావు కదయ్యా అనగానే అందరూ నవ్వేస్తారనమాట ఇక నాకు సార్ చెప్తూ ప్రశాంత్ శివాజీ ఫ్యామిలీ కోసం సాక్రిఫైస్ చేసి నీ నిష్కల్మశమైన మనసు చాలా బాగా నచ్చిందయ్యా మీ బాపు ఇక్కడ గర్వంగా ఫీల్ అవుతూ ఉంటారు నా బిడ్డ అని వెల్ డన్ ప్రశాంత్ ప్రశాంత్ అంటూ చెప్పడం జరిగింది సో ఈ వారం ప్రశాంత్ ఆట తిరుకుగాను అవుట్ ఆఫ్ టెన్ ఎన్ని మార్క్స్ అయితే ఇస్తారో కమెంట్ బాక్స్ లో చెప్పండి అండ్ అలానే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డోంట్ ఫర్ గట్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్